ర్యాన్సమ్వేర్ వన్న కై వైరస్ రాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లపై ప్రభావం చూపిందని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సచివాలయంలో ఉన్న సిస్టమ్స్ అన్ని పటిష్టమైన యాంటీవైరస్తో సురక్షితంగా ఉన్నాయని ఎవరూ ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. జస్టిస్ కట్జు సోషల్ మీడియా అరెస్టులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ఇదేనన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్వయంగా అనేక వేదికలపై చెప్పారని నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని పరకాల అన్నారు. ర్యాన్సమ్వేర్ వనక్రై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూడా దాని ప్రభావం చూపించింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. మా దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 1350 డెస్క్టాప్ సిస్టమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా చెక్ చేసాము, అన్నీ కూడా యాంటీవైరస్ రన్ చేసాము. ఏ సిస్టము కూడా దానివల్ల ప్రభావితం కాలేదు. తెలుసో తెలియకో వాస్తవాలు పూర్తిగా తెలియకుండా జస్టిస్ కాట్జు కూడా నిన్న కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, 356 అధికరణాన్ని ప్రయోగించాలని ఇటువంటి మాటలు మాట్లాడారు. అయితే అంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి వారు తగుదునమ్మా అని ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి చిత్రాలు, వ్యాఖ్యలు వీటిని సమర్థించడానికి రావడం, 356 అధికరణం అంటే అదేదో పోపులో కరివేపాకులాగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వాడేద్దాం అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం చాలా విచారకరం. బహుశా ఆయనకి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి, ఏ రకమైనటువంటి చిత్రాలు, ఏ రకమైనటువంటి గీతలు, ఏ రకమైనటువంటి మాటలు సోషల్ మీడియాలో వారు ప్రచురించారు, ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాల మీద కాస్తంత స్పష్టత కనుక ఉంటే మళ్ళీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారనేటువంటి ఆశాభావం మాకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది, అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అధికార పక్షం మాది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఉండాలి అని అనేక వేదికల మీద చెప్పినటువంటిది బహుశా మీడియాలో ఉన్నటువంటి మిత్రులందరికీ తెలిసినటువంటి విషయం. సభ్య సమాజం అసహించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషతో సోషల్ మీడియా పేరుతో వాడుకోవడం సబబేనా అని ప్రతిపక్షానికి పరకాల ప్రభాకర్ సూటి ప్రశ్న వేశారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షం వాడుతున్న భాష, మార్కింగ్ పిక్చర్స్, అర్ధనగ్న చిత్రాలు సబబేనా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇంటూరి రవికిరణ్ మీద 31 జూలై 2014 విశాఖ రూరల్ జేకే వీధి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ చేసిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేయడం, మార్ఫింగ్ పిక్చర్స్ పెట్టడం, మహిళల్ని ముఖ్యంగా ప్రజాజీవితంలో ఉన్నటువంటి మహిళల్ని కించిపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం, వారి బొమ్మల్ని ప్రదర్శించడం, అసభ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించడం, ఇవే ఇలాంటి చిత్రాలు, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి భాష మనం ఒక పత్రికలో కానీ ఒక టెలివిజన్లో కానీ చూపించవచ్చా, ప్రచురించవచ్చా? మీరు ఒక పత్రికలోనూ ప్రచురించడానికి, ఒక టెలివిజన్ మాధ్యమంలో చూపించడానికి, ఒక రేడియోలో చెప్పడానికి అర్హమైనటువంటివి ఇవి అని అనుకుంటే మీరు దయచేసి సరే అనండి. జస్టిస్ కట్జు గారిని కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఒకటే అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా మీ పత్రికలో ఎటువంటి ప్రచురణ ఎందుకు ప్రచురించలేదు? మీరు ప్రచురణార్హం కాని అన్ప్రింటబుల్ వాడుతున్నటువంటి భాష, బూతులు, ఆ సంబోధన, ఆ మార్ఫింగ్ పిక్చర్స్ అర్ధనగ్నంగా ఇంతింత, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని 31 జూలై 2014 వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇదే ఇంటూరి రవికుమార్ మీద, రవికిరణ్ మీద విశాఖపట్నంలో ఒక ఫిర్యాదు చేశారు. జీకే వీధి, గూడెం కొత్త వీధి, విశాఖపట్నం రూరల్, దీనికి 1/8/2014 ఎఫ్ఐఆర్ కట్టారు.